రాణి అంటనే ఈరోజు మీకు మరొక వంటకం పరిచయం చేయబోతున్నా ఏందంటే ఆట చికెన్ బాల్స్ మీరు గోధుమ పిండితోను చేసుకోవచ్చు మైదాతోను చేసుకోవచ్చు నేను ఈరోజు గోధుమ పిండితో చేస్తున్నా చూసి మీరు ఆ పని చేసుకోండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి అమ్మా స్టవ్ పెట్టి అది స్టవ్ మీద కళా పెట్టేసా ఫస్ట్ కర్రీ రెడీ చేసుకుందాం ఆయిల్ వేస్తున్నా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలమ్మా चिकन मुखलना मैं फस्ट उड़की मुखल स्प्रेड उप कार अभी मसाला वे मैं उड़की उड़की मुखल मुखल लाइट कार मसाल चक्कर लवंग जीलक्र धनिया యాలకుల మెమరీయాలు ఇవన్నీ కొంచెం లైట్ గా వేయించి ఇట్లా పొడి చేసా కొంచెం వేస్తే పుచ్చిగా ఉంటది కొంచెం వేసుకుందాం చూడండి ఆ కొంచెం ఉప్పు అయిపోయింది మంచి వెట్టేయించా మంచి ఫ్రై అయ్యింది అన్నీ సరిపోయింది మళ్ళీ ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసి ఈ చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు గోధుమ పిండి ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను నేను చూపిస్తాను మీకు ఈ చల్లగా చల్లగా అయినాక అవి రెడీ చేసుకుని ఆటిలో ఈ గ్రేవీ పెట్టుకోవాలి కదా చూపిస్తాను చూడండి ఇదిగో మా కలిపింది ఇట్లా కలిపి పెట్టుకున్నాను 10 నిమిషాల ముందల మంచిగా ఇంది చూడండి ఇట్లా కలిపి పెట్టుకుని ఇది చల్లగా అయిపోయింది నేను మీకు చూపిస్తాను ఈలోగు మన కడాయి పెట్టుకుని నూనె పోసుకుందాం ఎక్కువ అంత అవసరం లేదు కొంచెం ఉండాలి ఆయిల్ ఇట్లా పెట్టి ఎక్కువ ఉంది కదా ఇట్లా పెట్టండి ఇట్లా పెట్టేసి మొత్తం అట్లా మూసేసేయండి ఇలా అంతే అన్నీ ఇలా చేసేసుకొని ఇగో ఇలా చేసిండి అన్ని చూడండి ఇలా చేసుకుని ఇక చల్ల అయిపోయింది కదా ఈ కూర తీసి ఇలా పెట్టేసుకుని మీకు ఇష్టమైన సైజులో ఇలా మూసేసేయండి మంచిగా అట్లా మూసేసి అయితే మంచిగా బాల్స్ లాగా తయారైపోతాయి చికెన్ ఆటా చికెన్ బాల్ బుల్లెట్స్
తింటారా ఇట్లా చేసుకొని అన్ని చూసుకొని అన్ని కాలం మంచి ఫ్రై అయినాక మీకు మళ్ళీ చూపిస్తాను జాగ్రత్తగా మొత్తం పోలి చేయండిరా కూర పడిపోయింది నూనెలో ఇంట్లో ఆలుగడ్డ చేసుకోవచ్చు వెన్న కూరగాయలు అయినా పెట్టేనా చేసుకోవచ్చు మళ్ళీ ఆ ఎగ్ ఫ్రై పెట్టుకొని చేసుకోవచ్చు మన ఇష్టం ఓయ్ ఇవరమ్మా ఇట్లా అన్నీ వేపుడు ఇట్లా ఉడికేస్తాయి మంచిగా ఇవన్నీ మంచి కాయని కాళ్ళాకా తీసేసుకొని మీరు తింటేనా ఉదయం టిఫిన్కి మధ్యాహ్నం అయినా ఎప్పుడైనా మీ ఇష్టం తినొచ్చట చేసుకొని అంటే ఇలా అయిపోతుందని చూసుకోండి ఇవమ్మా ఇట్లా చేసుకున్నాన్ని ఇట్లా కట్ చేసి చక్కగా తింటమే పిల్లలకి ఇంకా ఇష్టంగా తింటారా కొంతమంది చిక్కని పిల్లలు తినపోయినా మంచిగా ఇలా ఇప్పుడు చేసుకుని మంచిగా ఇట్లా పెడితే మంచి ముక్కలు కూడా వస్తాయి చక్కగా పిల్లలు తింటారు ఇట్లా కట్ చేసుకుని తింటారు ఇప్పుడు వేడిగా ఉంది ఇది ఒక్కటే కట్ చేసుకుని చూడండి రా అంటే ఇట్లా తింటావేను అన్ని సరిపోయి చేసా ఇది ఆటా చికెన్ బాల్స్ ఆటా చికెన్ బాల్స్ రా ఇదిగో చూడు ఇలా చేసుకుని పెట్టండి పిల్లలకి ఇష్టంగా తింటారు మంచిగా ఆరోగ్యకరమైనవి ఇంట్లోనే తయారు చేసా గోధుమ పిండి తీసుకోవచ్చు మైదా పిండితో చేసుకోవచ్చు మంచిగా అవన్నీ చికెన్ దీంట్లో గరం మసాలా ఉల్లిగడ్డలు కొత్తిమీర పుదీనా అన్నీ వేసాను మంచిగా చాలా టేస్ట్గా ఉంది మీరు చేసుకుని తినండి ఇది మీకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో చూడండి అందరూ మీరు అందరూ చూస్తున్నారని నేను చూస్తున్నాను చాలా సంతోషంగా ఉంది మీరు చూస్తారని నేను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇట్లు మీ ఆంటీ రాణి ఆంటీ ఇది తప్పక చేసుకుని చూడండి మధ్య మధ్యలో మీకు అవి వినిపిపోతే నా మాటలు కొంచెం చిన్నగా ఉంటాయి ఏమనుకోవాలండి చూడండి ఇంతే చూసి చేసుకోండి మరో వంటకంతో మరి మీ ఆంటీ